వరుస ఎదురు దెబ్బలు తింటున్నటువంటి హమాస్ ఎట్టకేలకు ఇజ్రాయెల్ మీద ఒక చిన్న ఆధిపత్యం సాధించింది. ఇజ్రాయెల్ బేస్ మీదను ధ్వంసం చేయగలిగింది. అల్కసమ్ ద మిలిటరీ వింగ్ ఆఫ్ హమాస్ లాంచ్డ్ ఏ రాకెట్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్స్ రియమ్ మిలిటరీ బేస్ నియర్ ద గాజా బార్డర్. కసమ్ ఫైటర్స్ బోస్టెడ్ అబౌట్ లాంచింగ్ ఏ బెరేజ్ ఆఫ్ రాకెట్స్ ఆన్ ద బేస్ నియర్ ద బేస్. దిస్ ఈస్ ద సేమ్ బేస్ దట్ హమాస్ ఇన్వేడెడ్ జ్యూరింగ్ ద అక్టోబర్ 7 అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్. హవెవర్ ఇజ్రాయెల్ regained control of Ram military base soon after the attack. Meanwhile, Hamas has also launched a series of missiles towards Israel's Beersheba. ఇప్పుడు మొన్నటిసారి హమాస్ తీవ్రవాదులు చొచ్చుకొచ్చింది మొట్టమొదట గాజా దగ్గరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ బేస్ మీదనే, ఈ బేస్ మీదనే, రియామ్ మిలిటరీ బేస్ మీదన. ఆ రోజున సైనికులు చంపేసి సైనికులు కిడ్నాప్ చేయగలిగారంటే అదే కారణం. ఇప్పుడు మళ్ళీ దాని మీదకి రాకెట్ల ద్వారా అటాక్ చేస్తే, స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇజ్రాయెల్ తిప్పికొట్టి తన సైన్యాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది, కాపాడుకోగలిగింది. దీంతో వెంటనే బిర్షేబా ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మిలిటరీ బేస్ మీద అటాకులు ప్రారంభించింది హమాస్. ఈ రెండు చోట్ల ఎదురు దెబ్బలు తింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.